కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు మరియు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుదలకు వ్యతిరేకిస్తూ పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని పెట్రోల్ డీజిల్ ఆకాశాన్ని ధరలు అంటుతున్నాయని, గ్యాస్ సిలిండర్ ధర గుదిబండగా మారిందని ఆరోపించారు. ఈ దేశంలో రాష్ట్రంలో సామాన్య ప్రజలు జీవించే పరిస్థితి లేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులతో కుమ్మక్కై పేదోణ్ణి కొట్టి పెద్దలకు పెడుతుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ సామాన్యుడికి అండగా ఉంటుందని, పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి జిల్లాలోని విద్యార్థులు, యువత, విద్యావంతులు, మేధావులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న తెలంగాణ జిల్లా అధ్యక్షుల మీటింగ్ గాంధీభవన్లో మొట్టమొదటిసారిగా జిల్లా ప్రజలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, అదేవిధంగా సిఎల్పి లీడర్ భట్టి, దీనికి అనుబంధ సంఘాల నాయకులు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మధియాష్ గౌడ్, అదే మహేశ్వర్ రెడ్డి, అందరూ ఏఐసీ సెక్రటరీ శ్రీనివాసకృష్ణ అండ్ బోసరాజు గారు, మరి దామోదర్ రాజనరసింహ, వీళ్ళందరూ అటెండ్ అయ్యి జిల్లా ప్రెసిడెంట్లు రేపు 12 తారీఖు కేంద్రం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, అదేవిధంగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ గత కొద్ది రోజుల నుంచి ప్రతిరోజు పెంచుకుంటూ పోతూ ఉంది. మరి దానికి నిరసనగా 12వ తారీఖున జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా హెడ్క్వార్టర్ లోపల కాంగ్రెస్ నాయకులందరూ కలిసి సైకిళ్ళు, అదేవిధంగా ఎడ్ల బండతోటి ర్యాలీ తీయాలని చెప్పడం జరిగింది. మరి 12వ తారీఖు ఈ డీజిల్, పెట్రోల్ పెరిగిన దాని మీద కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై మరి ఎడ్ల బండతోటి మేము డీజిల్, పెట్రోల్ను వ్యతిరేకిస్తూ మరి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏది ఈ పెంచిన ధరల మీద వ్యతిరేకిస్తూ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరూ, ముఖ్య శ్రేణులందరూ